Gopal, how did your family support you? What is their role in your success? మా అమ్మానాన్న ఇద్దరు కూడా పూర్తిగా నిరక్షరాస్యులు. ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయ కూలీలు. వాళ్ళకి నేనేం చదువుతున్నానో తెలియదు. నేను 19.5 సంవత్సరాల వయసులోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రైమరీ స్కూల్ టీచర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదే వాళ్ళకి చాలా గొప్ప. ఆ తర్వాత నేను గత 11 ఏళ్ల నుంచి నిరంతరం సివిల్ సర్వీస్ కోసం చదువుతున్నాను. వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ నేను ఏ పని చేసినా సరే వాళ్ళ సపోర్ట్ అనేది అమోఘం, వెలకట్టలేని. మా నాన్న చాలా సందర్భాల్లో నన్ను వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకువెళ్ళి, చూడు నేను పూర్తి శక్తియుక్తులతో ఇంత చక్కగా వ్యవసాయం పండించాను, నువ్వు కూడా నీ చదువులో ఇంత బాగా కృషి చేస్తే ఏదైనా సాధించగలవు అనే దాన్ని చెప్పేవాడు. అట్లాగే మా అమ్మ చాలా సందర్భాల్లో ఎవరికి ఏ సహాయం అని వచ్చినా సరే సహాయం చేసేది. ఆ క్షణంలో నేను ఆమె కళ్ళల్లో ఉన్నటువంటి నిజమైన ఆనందాన్ని గమనించాను, గుర్తించాను. అట్లాగే మా అన్నయ్య, ఈరోజు నేను ఈ విజయం సాధించానంటే 90% మా అన్నయ్యకే దక్కుతుంది. ఆయన నాచే చేర్పించారు. ఆయన ప్రతి క్షణం నా వెన్నంటి ఉంటూ ఎన్ని వైఫల్యాలు ఎదురైనప్పటికీ నాతో వెన్నుతట్టి ప్రోత్సహించారు. అట్లాగే మా చెల్లి రోనకి ఓరోస్ కూడా నన్ను అనేక రకాలుగా ప్రోత్సహించి ముందుకు నడిపించింది. నాది ఇది 4వ ప్రయత్నం. మొదటి 3 ప్రయత్నాల్లో కూడా ప్రాథమిక దశలోనే నేను వైఫల్యం చెందాను. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్ 1 పరీక్షలో కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి విజయం సాధించి 7వ ర్యాంక్ సాధించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఫలితాలు కూడా రద్దవడం జరిగింది. దాంతో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగింది. కానీ నా కుటుంబం నాతో ఉండడం వల్ల, వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను అంతిమంగా ఈ విజయం సాధించడం జరిగింది. ఇందు ముఖ్యంగా వాళ్ళకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.